సమయం 10:54. ఎస్కార్ట్ వాహనం వచ్చిందా లేదా, అధికారిక నివాసం వద్ద ఎటువంటి వాతావరణం ఉంది, ఇప్పటికే ఢిల్లీ పోలీసులు భారీగా మోహరించారు, అలాగే బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర రెడ్డి తెలుసుకుందాం. రాఘవేంద్ర, సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, బయలుదేరబోతున్నారా లేదా, ఎస్కార్ట్ వాహనం అక్కడికి చేరుకుందా లేదా? దేవి, మరి కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లబోతున్నారు. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఇక్కడ చేరుకున్నారు, భద్రతా ఏర్పాట్లను కూడా చూస్తున్నారు, కాన్వాయ్ రెడీ కాబోతుంది. ఒక 5 నుంచి 10 నిమిషాల్లో ఆమె ఇక్కడ నుంచి ఈడీ కార్యాలయానికి నేరుగా బయలుదేరి వెళ్తారు. మనకు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వెళ్లే ముందు మీడియాతో ఆమె కొన్ని నిమిషాలు మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా మనకు పార్టీ వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. అదే సమయంలో కొన్ని ఫోన్లను కూడా ఆమె మీడియాకు చూపిస్తారని కూడా మనకు పార్టీ వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈడీ విచారణ సందర్భంగా ఈ ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి నిందితులు, దాదాపు 36 మంది నిందితులు 170 ఫోన్లను వినియోగించినట్టు మార్చినట్టు కూడా ప్రాసిక్యూషన్ కంప్లైంట్ లో ప్రధానంగా ప్రస్తావించారు. కోర్టు దాన్ని కాగ్నిజెన్స్ తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి కవిత పేరు కూడా, ఫోన్లు మార్చిన దాంట్లో కల్వకుంట్ల కవిత పేరు కూడా ఉంది. ఆమె 10 ఫోన్లు మార్చినట్టు అభియోగాలు మోపారు. అప్పటి నుంచి కూడా కల్వకుంట్ల కవిత చెప్తూ వస్తున్నారు తన ఫోన్లు తన దగ్గరే ఉన్నాయని, ఇక్కడ కూడా డిస్ట్రాయ్ చేయలేని అంశాన్ని ఆమె చెప్తూ వస్తున్నారు. ఇవాళ విచారణకు వెళ్తున్న సందర్భంలో కల్వకుంట్ల కవిత ఆ ఫోన్లను చూపించే అవకాశాలు మనకు ఉన్నట్టుగా పార్టీ వర్గాలకు సమాచారం ఉంది. ఏ క్షణమైనా కూడా కల్వకుంట్ల కవిత తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి బయలుదేరి వెళ్తారు. ఇప్పటికే లీగల్ టీమ్ కవిత నివాసానికి చేరుకుంది. ఇంతకంటే ముందు ఢిల్లీలోని ఒక ప్రముఖ న్యాయవాదితో కూడా కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. భేటీ తర్వాత ఆమె తన నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీం ఉంది, వాళ్ళతో కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. కొద్దిసేపట్లో కవిత తన నివాసం నుంచి బయలుదేరి నేరుగా ఈడీ కార్యాలయానికి వెళ్తారు. నిన్న 10:30 ప్రాంతంలో ఈడీ కార్యాలయానికి కవిత చేరుకున్నారు. ఇప్పుడు 11 తర్వాత అంటే 11 గంటలకి ఇక్కడ నుంచి ఆమె స్టార్ట్ అవుతారని కూడా మనకు పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. మొత్తం మీద మాత్రం వరుసగా 2వ రోజు కూడా ఈడీ నోటీసులు అందుకోవడంతో కల్వకుంట్ల కవితకు సంబంధించి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటారన్న ఉత్కంఠ, టెన్షన్, సస్పెన్స్ బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కానీ, బీఆర్ఎస్ పార్టీ నేతల్లో, పార్టీ శ్రేణుల్లో కూడా కనిపిస్తుంది. ఇక్కడికైతే ఢిల్లీ పోలీసులు కవిత నివాసం దగ్గర మోహరించారు. మరోవైపు ఈడీ ఆఫీస్ దగ్గర కూడా భారీగా ఢిల్లీ పోలీసులు మోహరించారు. ఎనీ టైం కల్వకుంట్ల కవిత బయటకు వస్తారు, మీడియాతో 1-2 నిమిషాలు ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో ఆమె కొన్ని ఫోన్లను కూడా మీడియా ముందు ప్రదర్శించే అవకాశం మనకు కనిపిస్తుంది. దేవి, రాఘవేంద్ర, మనము 11వ తారీఖు విచారణకు హాజరయ్యేటప్పుడు అధికారిక నివాసాన్ని చూసాము, నిన్న సోమవారం విచారణకు హాజరయ్యారు. అంటే ఒక అబ్నార్మాలిటీ ఏమైనా కనిపిస్తోందా? సెక్యూరిటీని పెంచారు, అలాగే సిఆర్పిఎఫ్, అలాగే ఈడీ ఆఫీస్ దగ్గర మహిళా పోలీసులు. అంటే ఏమైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయా? ఏమైనా ధర్నా కానీ ర్యాలీగా కానీ వస్తారు బీఆర్ఎస్ శ్రేణులని? ఎందుకు అంత సెక్యూరిటీని పెంచాల్సి వచ్చింది? అంటే గతంతో మీరు అన్నట్టుగా మార్చి 11తో కానీ మార్చి 16తో పోలిస్తే అంతకంటే తక్కువే. ఇప్పుడు ఢిల్లీలోని కవిత నివాసం దగ్గర పోలీసులు, ఇక్కడ నివాసం దగ్గర మాత్రం మామూలుగానే సాధారణంగానే సెక్యూరిటీ ఉంది. భారీగా అయితే మోహరించలేదు. దాదాపు ఒక 30-40 మంది ఢిల్లీ పోలీసులు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. సెక్యూరిటీ అంతా కూడా వాళ్ళు చూస్తున్నారు. ఈడీ కార్యాలయం దగ్గర అయితే గతంతో పోలిస్తే మార్చి 11, మార్చి 16తో పోలిస్తే భారీగా ఈడీ కార్యాలయం దగ్గర ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు మోహరించాయి. ఇక్కడ మాత్రం నార్మల్ సిచ్యువేషన్ ఉంది. కార్యకర్తలు అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. కల్వకుంట్ల కవిత బయటకు వస్తే వారిని, కవితను కలిసేందుకు వారంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇక్కడ సాధారణ పోలీసులే ఉన్నారు. అసాధారణంగా అయితే పోలీసులు అయితే పోలీసు భద్రత మాత్రం ఇక్కడ కనిపించడం. దేవి, మరి కాసేపట్లో కవిత తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి బయలుదేరుతారు. దేవి, అలాగే కవితతో పాటు ఎవరెవరు ఈడీ కార్యాలయం వరకు వచ్చే అవకాశం ఉంది? నిన్న లీగల్ టీంతో పాటు భర్త అనిల్ కూడా వచ్చారు, వెన్నుతట్టే ఆమెకు లోపలికి పంపించారు. సో అంటే ఈ రోజు ఏమైనా దానికి సంబంధించిన డెవలప్మెంట్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఉందా మీ దగ్గర? దేవి, ఇవాళ కూడా కవితతో పాటు ఆమె భర్త అనిల్ ఉంటారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీం సోమా భరత్ ఉంటారు, అదేవిధంగా గంటర మోహన్ రావు ఉంటారు. మరొక అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా కవిత వెంట ఈడీ కార్యాలయానికి వెళ్లే అవకాశం ఉంది. ఈడీ కార్యాలయానికి
కవిత వెళ్లిన తర్వాత వాళ్ళు కొద్దిసేపు అంటే మనకు అందిన సమాచారం ప్రకారం దాదాపు ఒక అరగంట పాటు వాళ్ళు ఈడీ రిసెప్షన్ లో వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఆమె ఇక్కడ నివాసానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం. పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు అయితే కొంతమంది నివాసం దగ్గర ఆమె నివాసం దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఆమె కాన్వాయ్ లో వెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నం చేయవచ్చు, కానీ ఢిల్లీ పోలీసులు అందుకు అనుమతించే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈడీ ఆఫీస్ దగ్గర కూడా అటువంటి పరిస్థితి ఉంది, కేవలం మీడియా వాళ్ళని మాత్రమే అనుమతిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలను కార్యకర్తలను ఈడీ కార్యాలయం చుట్టుపక్కల కూడా రానివ్వడలేదని మనకు సమాచారం ఉంటుంది. మరి కాసేపట్లో ఆమె వెంట ఆమె భర్త అనిల్ ఉంటారు, కవిత వెంట భర్త అనిల్ ఉంటారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన లీగల్ సెల్ టీమ్ కూడా ఉంటుంది. దేవి అంటే ఈడీ 11:30 ఒక టైం అనేది ఫిక్స్ చేసింది కాబట్టి ఇంకొంచెం టైం పట్టే అవకాశం ఉంది ఆమె బయలుదేరడానికి. ఆల్మోస్ట్ 11 అయింది. షెడ్యూల్ ప్రకారం అంటే ఈడీ స్పష్టం చేసినట్టు సమన్లలో స్పష్టం చేసిన సమయం ప్రకారమే కల్వకుంట్ల కవిత ఈడీ కార్యాలయానికి చేరే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఆమె సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. లీగల్ టీమ్ అదేవిధంగా పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్య నేతలు ఉన్నారు, వారందరితో కూడా ఆమె భేటీ అయినట్టు తెలుస్తుంది. ఏ క్షణమైనా కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్న అంటే తెలంగాణ పోలీస్ సెక్యూరిటీ వాళ్ళంతా కూడా కాన్వాయ్ను రెడీ చేస్తున్నారు, ఢిల్లీ పోలీసులు కూడా రెడీగా ఉన్నారు. మరి కాసేపట్లో ఆమె తన నివాసం నుంచి లీగల్ సెల్ టీమ్తో కలిసి ఈడీ కార్యాలయానికి బయలుదేరతారు. దేవి